నమ్మి చూడమంటారు తప్పించుకొని పొడ చూస్తాం వేస్ట్ అని మన తోటి అయ్యేటట్టు ఉంటే చెప్పాలి కానీ అరే ఏం రా అప్పుడు ఆ మాట మాట్లాడుతూ ఇప్పుడు అట్లా మాట్లాడుతున్నా ఇయ్యగలిగితే మనం ఇచ్చేటట్టు సామర్థ్యం ఉంటేనే ఇస్తామని చెప్పాలి కానీ ఏదో ఇప్పుడు తప్పించుకొని ఇంకా అక్కడ పోయినాగానే వెళ్తలేవన్నా ఇవన్నీ వేస్ట్ ముషి వచ్చింది కాబట్టి కొంచెం ఫ్లాట్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఓపెన్ మాట్లాడుకో ఓపెన్ పట్టుకొని మాట్లాడితే ఏముండదు ఇప్పుడు, ఎందుకంటే అతను కూడా ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఒకటేసారి రెండు మూడు నెలల్లో తమ్ముడు చచ్చిపోయి అన్న నాన్న చచ్చిపోయింది, వాళ్ళ నాన్న చచ్చిపోయింది తమ్ముడు చచ్చిపోయింది. అవునా? కొంచెం బీబీ సౌకర్యాలలో బరువు ఎక్కువ అయిపోయింది. పైసలు ఉంటే కొంచెం సేఫ్ ఉంటుంది, చేత పైసలు లేక కొంచెం కింద మీద అయిపోతుంది అన్నమాట. ఎందుకంటే పసిందన్నది చూపేసిస్తాను మీకు ఇచ్చి యాక్చువల్గా చూసి పెట్టి చూపేయాలి. కింద సంతకం మీరేది పెట్టదు, పైన మీద ఉంటుంది. ఇది ఒరిజినల్ ఒరిజినల్ చింపేయాలా? మీదే ఏది స్టాంప్ పేపర్ మీ ఇంటికాడ ఉంది అది, అది చింపేస్తారు. అది చింపేస్తే ఇది మీ ఊరిది, ఆ ఊరిది ఇల్లు ప్లాట్ కాగితం, ప్లాట్ కాగితం అది రాసింది, అది మీరు చింపేస్తారు. లేకుంటే ఒక పేపర్ ఇవ్వండి, పసిన ముచ్చుకోవడం రిసీట్ అని రాసిస్తాను. పేపర్ తీసుకురా లోపల తీసుకురా. ఎందుకు సాక్ష్యంగా మాటలు మీరు కాదు, మామని గురువాయని కర్రని గుర్తుపడతావు కదా, గురువాయ గురువాయ దొబ్బోడు మా సతిగన్ బావ, సతిగన్ బావని గుర్తుపడతావు కదా నువ్వు. ఏ ఇక్కడ గాడి కొడుతుండే ఎత్తుకొని పోలే, కర్రోడు ఉంటుండే దోతి కడుతుండే మా మామ, అలా బిడ్డే ఇక్కడ నేను పసలు తెచ్చి ఇచ్చింది. అసలు యాక్చువల్ అవసరం ఉంది ఆ పిల్లని అక్కడ పెడుతుంటాను. ఈ పేపర్ నాకు ఇచ్చింది మూడు రోజులు నా 15 రోజులు తను కూర్చొని కూర్చొని చూద్దాం. 10,000 సురేష్ కాడ 13,000 ఆపరేషన్ టైం తగలు లేచని కట్టాలి. ఇప్పుడు మన నడవలేదు లక్ష్మారెడ్డి కాదు, లక్ష్మారెడ్డి కాదు.